విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగులు రాత్రి పగులు అని తేడా లేకుండా సంచరించడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగుల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఏనుగులు తరలింపుపై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే కొరవయ్యాడని తెలిపారు. ఒక ఏనుగు కొమరాడ మండలంలో ఇటు ఒరిస అలమండ కుమ్మరగుంట రాజలక్ష్మీపురం పంచాయతీలో తిరుగుతుండగా ఇంకో 5 ఏనుగులు అటు జిఎంఎల్స మండలం కొండల తిరువాడ చిన్నకుదమ ఆ ఏరియాలో తిరిగే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో పొలానికి వెళ్ళిన ప్రజలు కానీ అటు వ్యవసాయ పనులకు వెళ్ళిన రైతులు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుందని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి గడిచిన 3.5 సంవత్సరాల కాలముగా ఏనుగులు తరలించడంలో అటవీ శాఖ అధికారులు కీలక పాత్ర పోషించినప్పుడు కూడా ఆ దిశగా ఒక ఏనుగు కూడా ఈరోజు ఎక్కడి నుండి వచ్చి అక్కడ తరలించే పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో మన పరిపాలించిన పాలకులు కానీ రాష్ట్ర స్థాయి అటవీ శాఖ అధికారులు కానీ ఏనుగుల విషయంలో చేయమంత స్పందన కూడా లేకపోవడం చాలా అని మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికే ఏనుగుల వల్ల అనేక రకాల పంటల నష్టం జరిగింది. 6 చనిపోయారు. ఇంకా ప్రాణ నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో తక్షణమే మన పరిపాలిస్తున్న పాలకులు అటవీ శాఖ మంత్రి గారు తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలాగే రాష్ట్ర స్థాయి అటవీ శాఖ అధికారులు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో వారు కూడా దీనిపైన స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే అసలు ఏనుగులు తరలిస్తారా లేదా, ఏనుగులు ఎక్కడ ఏనుగుల వల్ల మా ప్రాణం రక్షలేదని చెప్పి అనేక గ్రామాల్లో రైతులు రాత్రి పొగల నిద్ర లేకుండా ఉండే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఇప్పటికే 2 సంవత్సరాల కాలంలో ఏవైతే ఏనుగుల వల్ల నష్టపోయిన పంటలు ఉన్నాయో ఆ పంటలకు నష్టపరిహారం రాని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో అటవీ శాఖ అధికారులు పూర్తి కష్టపెడుతున్నప్పటికి కూడా అప్పుడప్పుడు స్థానిక పోలీసులు సిబ్బంది సాయపడుతుంటే తప్ప రెవెన్యూ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్లు కానీ ఎంపీడీఓ వ్యవస్థ కానీ ఎవరు కూడా ఈరోజు ఏనుగుల విషయంలో పూర్తి స్థాయిలో స్పందించకపోవడం చాలా అన్యాయమని, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ శాఖ అధికారులు కాదా, వీళ్ళకి సంబంధం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. కావున ఇప్పటికైనా రాష్ట్ర అటవీ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం మన పరిపాలించిన మంత్రులు వెంటనే తక్షణ చర్యలు తీసుకొని ఏనుగులు ఎక్కడి నుండి వచ్చి అక్కడ తరలించే విధంగా రాబోయే కాలంలో చర్యలు తీసుకొని ఈ ఏరియా ప్రజల రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా భవిష్యత్తులో ఏనుగులు ఎక్కడి నుండి వచ్చి అక్కడ తరలించే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లి సాంబూరి.